ఎన్నికలు సమీపించే కొద్దీ దిగజారి మాట్లాడటంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని నిరూపించుకుంటున్నారని విమర్శించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏదీ చేయని చంద్రబాబు ఇప్పుడు జనాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం గుర్తుకు రాదని, అంతవల్లే చిత్తుగా ఓడి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. నిత్యం మానిపులేటెడ్ రాజకీయాలతోనే ఆధారపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపించే కొద్దీ తన నటన చాతుర్యంలో కానీ రాజకీయాలలో దిగజారుడుతనంలో కానీ తనకు ఎవరు సాటి రారు అని నిరూపించుకుంటారు. ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మానిపులేటెడ్ రాజకీయాలనే నమ్ముకొని రాజకీయాలు చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఉండరు. ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే ప్రజలకు పలాని మేలు చేశాను, నాకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసి నన్ను ఆదరించండి అని ఏ రోజు మాట్లాడు. ఎలా నన్ను గతంలో తను ముఖ్యమంత్రిగా లేని విధంగా ప్రజలు మర్చిపోయి ఉంటారు, షార్ట్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో కొత్తగా తను రాజకీయాల్లోకి వచ్చి మార్పులు తీసుకొస్తాను, అవకాశాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడేటువంటి ఈ వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అన్నటువంటిది మర్చిపోయినట్టున్నాడు. ఒకసారి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తనను దారుణంగా చంపేయబడి పదవి లాక్కున్నాడు.